స్టేషన్ నుంచి సినిమా వస్తుంటే తెలుగు సినీ అభిమానులకు థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నాడని తేలిగ్గా అర్థం చేసుకుంటారు. తన సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అద్భుతమైన కథాంశం, యాక్టర్లతో సంబంధం లేకుండా కథని హీరోగా పెట్టి సినిమాలు తీసేవారిని చాలా తక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ అడి విశేష్ మాత్రం తన సినిమాకి హీరో అంటే కథ అని ప్రతిసారి నిరూపిస్తూనే వస్తున్నాడు. ప్రత్యేక శైలితో కూడుకున్న సినిమాలు చేయడంలో అడి విశేష్ దిట్ట. తక్కువ బడ్జెట్తో మంచి క్వాలిటీ సినిమాలు తీయడంలో అడి విశేష్ తర్వాతే ఎవరైనా. ఇలాంటి నేపథ్యంలోనే హిట్ 2 మూవీ చేశాడు. ఇంతకాలానికి ఆ మూవీ అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని నాని నిర్మించాడు. ప్రస్తుతం టాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న హీరోల్లో అడివిశేష్ కూడా ఒకరు. అడివిశేష్ వరుస హిట్లతో డిఫరెంట్ సినిమాలతో టాలెంటెడ్ హీరోగా తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం అడివిశేష్ హిట్ 2 సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. శైలేష్ హిట్ సినిమాను ఒక సిరీస్గా మొత్తం 7 సినిమాలను ప్లాన్ చేశారు. సీరియల్ కిల్లర్ తరహాలో హిట్ సిరీస్ ఉండబోతుందని ఇప్పటికే ప్రకటించారు. ఇక ఒక్కో సిరీస్ లో ఒక్కో హీరోను తీసుకుంటున్నారు. హిట్ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక హిట్ 2 లో అడివిశేష్ ను హీరోగా తీసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. కృష్ణదేవ్ ఉన్నత పోలీస్ అధికారి. గతంలో తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల విక్రమ్ మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. దీనివల్ల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఆయన తీవ్ర డిప్రెషన్ లోనవుతూ ఉంటారు. డిపార్ట్మెంట్ వదిలేస్తేనే ఈ సమస్య నుంచి కోలుకుంటామని విక్రమ్ కు డాక్టర్ సలహా ఇస్తారు. ఈ సమయంలో ఒక ఇన్వెస్టిగేట్ అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఈ కేసులో పోలీసులు విచారిస్తున్న సమయంలోనే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. కోడిపుర్ర కథ. సినిమాలో సస్పెన్స్ ను చివరి వరకు తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరు అనేది మనం అసలు ఊహించలేం. అంతా బాగా సస్పెన్స్ ను క్యారీ చేశారు. ఇన్వెస్టిగేషన్ చివరి వరకు ఆసక్తికరంగా సాగిన సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. సినిమా ఒక డాక్యుమెంటరీలా సాగుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో సాగదీసినట్లు అనిపిస్తాయి, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకులు చాలా చక్కగా తీర్చిదిద్దాడు. అయితే మధ్య మధ్యలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని యాక్టివేట్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ సన్నివేశాలు మంచి థ్రిల్ ని ఇస్తాయి. సినిమాకు ఎమోషనల్ టచ్ అసలు లేదు, చాలా సీరియస్ గా సాగుతుంది. కేవలం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ మాత్రమే చూపించారు. కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లు ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఆశించే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేయలేరు. నటన విషయానికి వస్తే ఈ సినిమాకు ప్రధాన బలం అడివిశేష్. చాలా బాగా నటించారు. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్న పోలీస్ అధికారిగా చక్కని నటన కనబరిచారు. ఎప్పట్లానే తనలో క్యూట్నెస్ కాకుండా రఫ్నెస్ ను కూడా రుచి చూపించారు. ఒక కేసును ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ ప్రవర్తన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టారు. అడివిశేష్ నటన ఈ సినిమాకు పెద్ద ప్లస్. మొత్తానికి హిట్ సిరీస్ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. అండ్ యూఆర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.